చాలా మందికి ఏం ఉపయోగపడుతున్నాయి, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది, కొంతమందికి ఈ పథకాలు అనేది డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, పథకాలకు డబ్బు ఎక్కడి నుంచో దగ్గర నుంచి రావాలి కదా, అది ఎవరో యూత్ దగ్గర నుంచి పిండుతున్నారు, ప్రజల దగ్గర నుంచే పిండేస్తున్నారు. దేనో ఏదో ఏదో ఒకదానికి చిన్న కేసు రాసిన ఏదో ఒకదానికి అవి ఏ ఇప్పుడు ఉద్యోగస్తుల మీద ఏంటంటే ఒక బర్డన్, నువ్వు ఇంత రాయాలా కేసు అనేది ఏదో ఒకటి పెడుతున్నారు. దానికోసం ఉద్యోగస్తులు దారిని పోయేవాడి మీద కూడా ఏదో ఒకటి రాసేస్తూ ఉన్నారు, అవసరం ఉండే అవసరం లేకపోయినా. రేషన్ కార్డులు అనేది మన, నేను ఒక విషయం చెప్తాను, రేషన్ కార్డు అనేది సమాజం పెరుగుతూ ఉంది, జనాలు పెరుగుతూ ఉన్నారు, కార్డులు కూడా పెరిగిపోతున్నాయి, కానీ అంటే దారిద్ర్య కిందకే వచ్చేస్తున్నారు జనాలు ఉండే కొంది. ఎందుకు వచ్చేస్తున్నారు ఇట్లా, అది గవర్నమెంట్ కూడా ఆలోచించాలా, ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ అవకాశం అవసరం కోసం ఇస్తున్నారు. దారిద్ర్యకి ప్రతి ఒక్కరు దిగిపోతూ ఉన్నాడు కిందకే. ఈరోజు కూలి 600, ఇరవై రోజులు పోయినా 12,000 వస్తుంది మనిషికి, ఇద్దరు పోతుంటారు 24,000 వస్తుంది. దారిద్ర్యకి దిగువకి వెళ్తూ ఉన్నారా ప్రతి ఒక్కరు? జనసేన పరిస్థితి ఏంటి మన రాష్ట్రంలో? వాళ్ళ పరిస్థితి ఎక్కువ రోజులా, ఎక్కువ రోజులు చిరంజీవి 8 రోజులు ఉన్నాడు. సినిమా వాళ్ళు సినిమాలో జరిగినట్టు నిజ జీవితంలో జరగదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.